नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी, वेलकम बैक टू श्रावणीस किचन। ई रोज मन ई वीडियोलो नोरूरिंचे मामिडिकाय तुरुमु पच्चडिनी मंची रुचिगा एला पेट्टालो क्लियर गा चूपिंचबोतुन्नानु। वेडि वेडि अन्नंलोकी ई पच्चडिनी वेसुकोनि तिंटे मन चिन्ननाटि ज्ञापकालु एन्नो गुर्तुस्तायि कदा। మరి ఎంతో రుచికరంగా ఈ మామిడికాయ తురుము పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం రండి। ఇక్కడ నేను పచ్చడి చేయడానికి కాస్త పెద్ద సైజువే ఒక రెండు మామిడికాయలు తీసుకున్నానండి। పచ్చడి కోసం పుల్లటి మామిడికాయలు తీసుకుంటే రుచి అనేది చాలా చాలా బాగుంటుంది। సో ఇలా తీసుకున్న మామిడికాయల్ని ముందుగా బాగా కడిగి తడి లేకుండా తుడిచి తీసుకోండి। సో ఇలా తడనేది పూర్తిగా తుడిచాక ఇప్పుడు పై ఉన్న పొట్టును పీల్ ఆఫ్ చేసి గ్రేట్ చేసి తీసుకుందాం। सो इला मामिडिकायल पैन पोट्टंता कूडा पील आफ चेसाका इप्पुडु वीटिनी ग्रेट चेसुकुंदाम। ग्रेट चेयडानिकी मरी पेद्द होल्स उन्नदि काकुंडा अलानी मरी चिन्नगा होल्स उन्नदि काकुंडा वीडियो क्लिप लो चूपिस्तुन्नट्टुगा इलांटि ग्रेटर नि तीसुकोंडि। ई ग्रेटर तो तुरुमि तीसुकुंटे पच्चडि अनेदि चाला बागा वस्तुंदि। इकड़ मनं मोदट्लो वच्चिन मामिडिकायलतो तुरुमु पच्चडि चेस्तुन्नां काबट्टि लोपल टिंक अनेदि सरिग्गा फाम अवदंडि। చూడండి, గ్రేట్ చేశాక తురుము అనేది ఇలా వస్తుంది। సో ఇలాగే ఈ రెండు మామిడికాయల్ని చక్కగా తురిమి తీసుకుందాం। ఇలా బాగా తురిమి తీసుకున్నాక ఇప్పుడు మనం తురిమింది ఏదైనా కప్పు కొలతో కొలిచి తీసుకుందాం। ఇలా కొలిచి తీసుకోవడం వలన మనం కారం ఉప్పు ఎంత తీసుకోవాలో కరెక్ట్ గా తెలుస్తుంది। కి నిండుగా ఒత్తినట్టుగా కాకుండా పైపైని సమానంగా తీసుకోండి। ఇప్పుడు దీన్ని మనం ఇంకొక బౌల్లోకి తీసుకుందాం। రెండు మూడు కప్పులు నాలుగు కప్పులు। సో మనం గ్రేట్ చేసిన మామిడికాయ తురుము అనేది నాలుగు కప్పుల వరకు వచ్చిందండి। సో ఇది కప్పు కొలతతో మిగతావన్నీ కూడా కొలిచి తీసుకుందాం। సో ఇలా గ్రేట్ చేసిన ఈ మామిడికాయ తురుమును రెడీగా పక్కన నుంచి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి అర టీ స్పూన్ మెంతులను అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలను తీసుకొని దూర దూరగా వేపండి। మరీ ఎక్కువగా కాకుండా ఇలా దూర దూరగా వేపి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి। ఇప్పుడు ఇదే పాన్ లోకి మనం పోపుని పెట్టి తీసుకుందాం। మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుమును కొలిచి తీసుకున్నామో అదే కప్పు కొలతతో 1.5 కప్పు వరకు పల్లి నూనె గాని లేదా నువ్వుల నూనె గాని తీసుకోండి। పచ్చడి కోసం వేరుశనగ నూనె గాని లేదా నువ్వుల నూనెతో గాని పెడితే పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది। ఇక్కడ నేనైతే నువ్వుల నూనె వాడుతున్నాను। ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలను తీసుకొని ఫ్రై చేయండి। అలాగే ఇందులోనే కచ్చా పచ్చగా దంచిన 1 టీ స్పూన్ ధనియాలను కూడా తీసుకొని ఫ్రై చేయండి। ఈ పచ్చడిలో ధనియాల రుచి అనేది చాలా చాలా బాగుంటుంది। అలాగే ఇందులోనే 2-3 ఎండుమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి। ఇవిలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 1/2 టీ స్పూన్ అంత ఇంగువను తీసుకొని ఒకసారి బాగా కలపండి। ఇప్పుడు ఇందులోకి 10-12 కట్ చేసిన వెల్లుల్లిపాయల్ని తీసుకుంటున్నాను। ఇలా వెల్లుల్లిపాయల్ని తీసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి। ఇలా స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి। ఈ ఆయిల్ వేడికి కరివేపాకు అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది। మొత్తానికి కరివేపాకు అనేది బాగా ఫ్రై అయ్యి ఇలా క్రిస్పీగా అవ్వాలి। ఇలా వచ్చిందంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి। సో ఇలా పెట్టిన పోపు పూర్తిగా చల్లారంత వరకు రెడీగా పక్కన ఉంచండి। పోపు పూర్తిగా చల్లారాక పచ్చడి కలిపి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది। సో ఈ పోపును రెడీగా పక్కన నుంచి ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి మనం వేపిన మెంతులు ఆవాలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి। చూడండి, వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఇప్పుడు ఈ పొడిని తురిమి పెట్టిన మామిడి తురుములోకి తీసుకుందాం। అలాగే మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుమును కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు కారం తీసుకోండి। అదే మనం ముక్కల మామిడికాయను పెడుతున్నట్లయితే 5 కప్పుల ముక్కల మామిడికాయలకు 1 కప్పు కారం తీసుకుంటే సరిపోతుంది। ఇక్కడ మనం తురిమి తీసుకున్నాం కాబట్టి 1 కప్పుకి 1/2 కప్పు కారం చొప్పున 4 కప్పులకి 1 కప్పు కారం తీసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులోనే 1/4 కప్పుకి కాస్త తక్కువ ఉప్పుని తీసుకోండి। నిజానికి 1/4 కప్పు ఉప్పు పడుతుంది, కానీ ఉప్పును ఎప్పుడూ కూడా మనం కాస్త తక్కువగానే తీసుకోవాలి। ఒక 2 రోజుల తర్వాత మనం రుచి చూసి కావాలంటే పైనుంచి వేసుకొని అయినా కలపచ్చండి। సో ఇలా మనం ముందుగా కారం ఉప్పు ఆవు పొడిని తీసుకొని ఈ మామిడికాయ తురుముకు బాగా పట్టించండి। ఇలా ఒకసారి చక్కగా కలిపాక ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారిన పోపును తీసుకొని బాగా కలపండి। ఈ కలతలతో చేస్తే పచ్చడి రుచి అనేది చాలా చాలా బాగుంటుంది।
ఎలాంటి కూరలు లేనప్పుడైనా సరే ఈ పచ్చడిని వేసుకొని కమ్మగా తినేయచ్చు అన్నమాట. ఎంతో రుచిగా మామిడికాయ తురుము పచ్చడి తయారైపోయింది. మీరు కావాలంటే ఇలా పెట్టిన ఈ పచ్చడిని వెంటనే కూడా తినచ్చు. కానీ ఒక 2-3 రోజుల తర్వాత తింటే రుచి అనేది ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇలా పెట్టిన పచ్చడిని ఏదైనా ఎయిర్టైట్ బాటిల్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే బయట పెడితే 1-2 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 6 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.